చంద్రమానం ప్రకారం శ్రావణమాసం 5వ మాసం. దుష్ట శిక్షుడు శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు భార్య అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైన మాసం ఈ శ్రావణమాసం. శ్రావణమాసంలో వచ్చే శుక్ర, శని మరియు సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే శ్రావణ శనివారం రోజు ఏం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మామూలుగా శ్రావణమాసంలో లక్ష్మీదేవికి పూజ చేస్తే అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరియు గౌరవం లభిస్తాయి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా లక్ష్మీ కటాక్షం కలగడం లేదు అని బాధపడేవారు శ్రావణమాసంలో వచ్చే శనివారం రోజు ఈ చిన్న పని చేయండి చాలు. మీరు చేయవలసిందల్లా శ్రావణ శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుభ్రం చేసుకుని శ్రీ లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఆ రోజంతా అఖండ దీపాన్ని వెలిగించాలి. అలాగే కొబ్బరికాయను కొట్టి ఎర్రటి పుష్పాలను సమర్పించాలి. ఆదివారం రోజు ఆగ్నేయ మూలలో పెట్టిన ఫోటోను తీసి పూజ మందిరంలో పెట్టి పద్మపూసల మాలను వేయాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహంతో మీరు ఊహించని విధంగా మీ జీవితంలో మార్పును చూస్తారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అన్నింటా శుభ ఫలితాలనే పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.